2022 అక్టోబర్ 25న దీపావళి రానుంది. ఆ రోజు సూర్యగ్రహణం కూడా ఉంది. అయితే మనం దీపావళిని ఎంతో సంబరంగా జరుపుకునే రోజు, అలాగే ఆ రోజు సూర్యగ్రహణం కూడా రానుంది. అయితే మామూలుగానే మనకు దీపావళి అనగానే లక్ష్మీ పూజలు, ఆ లక్ష్మీదేవి మనని కరుణించాలని ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము. అయితే అప్పుడెప్పుడు 27 సంవత్సరాల కిందట దీపావళి రోజు సూర్యగ్రహణం వచ్చింది అంట, మళ్ళీ ఈరోజు రానుంది. తద్వారా దీపావళి, అమావాస్య అలాగే సూర్యగ్రహణం రానుంది కాబట్టి వాటికి ఆ రోజు అత్యద్భుతమైన శక్తి ఉంటుంది, అంటే అంతకు మించిన రెట్టింపు శక్తి ఆ రోజు ఉంటుంది. అయితే మనం ఏ పని మొదలు పెట్టాలి అన్న, మనకు కాని పనులు ఉన్నాయి అనుకున్న అవన్నీ కూడా తీరడానికి ఈరోజు ఒక మంచి రోజుగా చెప్పుకోవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు, సో వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. అయితే ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలా మంచిది. సూర్యగ్రహణం దీపావళి అమావాస్యతో కూడిన ఈ రోజున ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు, మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. ఇక మీరు సంపదని సంపాదించుకోవడానికి మంచి మార్గాలు తెరుచుకుంటాయి, మీరు ఐశ్వర్యవంతులు కావడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఇక మీరు అన్ని విధాలుగాను మీ ఇంట్లో బాగుంటుంది. మీకు ఎలాంటి నరదిష్టి, నరఘోష, మీ ఇంట్లో దరిద్రం, జ్యేష్ఠ లక్ష్మి ఏవి ఉన్నా సరే అవన్నీ పోయి తప్పకుండా ఐశ్వర్యవంతులు అవుతారు. అయితే గుమ్మానికి ఇది కట్టడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీతో పాటు దరిద్రం అంతా పోతుంది. అదేలాగా ఇప్పుడు చూద్దాం. అయితే దీపావళి, అమావాస్య సూర్యగ్రహణంతో కూడుకున్న రోజున అత్యద్భుతమైన రెట్టింపు శక్తితో రానుంది కాబట్టి ఈరోజు మీరు ఇంటి గుమ్మానికి, మీరు గ్రహణం విడిచిన తర్వాత, ఇల్లును శుభ్రం చేసిన తర్వాత లక్ష్మీ పూజను చేసేటప్పుడు ఈ బూడిద గుమ్మడికాయను తీసుకోవాలి. బూడిద గుమ్మడికాయను తీసుకొని దానికి పసుపు కుంకుమను రాయాలి. ఆ తర్వాత ఎరుపు రంగు వస్త్రంలో బూడిద గుమ్మడని ప్రధాన ద్వారానికి కట్టాలి. మన ఇంటి ప్రధాన ద్వారం, మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో అక్కడ బూడిద గుమ్మడిని కట్టడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మనకు అందరికీ తెలిసిందే, బూడిద గుమ్మడ మనము ఇంటి గృహప్రవేశానికి కడతాం. ఎందుకో తెలుసా? మన ఇంట్లో ఉన్న దరిద్రం, నెగిటివ్ ఎనర్జీతో పాటు మన ఇంట్లో ఏవైతే నెగిటివ్ ఎనర్జీతో కూడిన శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా పోయి ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడానికి బూడిద గుమ్మడని మనం ఇంటికి కడుతూ ఉంటాం గృహప్రవేశం అప్పుడు. అయితే అలాగే ఎంతో శక్తివంతమైన ఈ రోజున కూడా మనం సూర్యగ్రహణం, దీపావళి అంటే దీపావళి వెలుగులు, మన ఇంట్లో ఉన్న చీకటిని తొలగించి ఇంట్లో మొత్తం వెలుగులు నిండాలి అని దీపావళిని ఎంతో ఘనంగా జరుపుకుంటాం. అయితే ఆ రోజు అమావాస్య, దీపావళి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు, అలాగే సూర్యగ్రహణం కూడా రానుంది కాబట్టి రెట్టింపు శక్తితో ఉన్న ఆ రోజు నాడు బూడిద గుమ్మడని మెయిన్ డోర్కి అంటే ప్రధాన గుమ్మానికి కడితే ఎరుపు రంగు వస్త్రంలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా వస్తుంది, మీ కోరికలను తీరుస్తుంది, ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది, ఆరోగ్యంగా ఉంచుతుంది, ఆనందాలను మీ ఇంట్లో నింపుతుంది. కాబట్టి ఈ దీపావళి, అమావాస్య, సూర్యగ్రహణం రోజున, దీపావళి, అమావాస్య, సూర్యగ్రహణం విడిచిన తర్వాత మీరు ఎప్పుడైతే లక్ష్మీ పూజను స్టార్ట్ చేస్తాము అనుకుంటారో అప్పుడు బూడిద గుమ్మడని కూడా మీరు ప్రధాన ద్వారానికి కట్టి ఆ తర్వాత పూజను ప్రారంభించండి. మీ పూజకు రెట్టింపు ఫలితం కూడా వస్తుంది తప్పకుండా. అయితే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరెన్నో ఇలాంటి కోసం మీరు ఆల్ ట్యాప్ని నొక్కండి. హ్యావ్ ఏ వెరీ నైస్ డే.